నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే అంగన్వాడీల సమ్మె అయితే ఉద్రితంగా మారింది ఈ రోజుతోనైతే నలభై రోజు అయింది సో ఇక్కడైతే ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని కూడా అడ్డుకున్నారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళని తీసేసి ఒక ఫ్రెష్ బ్యాచ్ని దించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ విషయాన్ని మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమయం అయితే చాలా ఉధృత పరిస్థితులకు నెలకొంది అక్కడ ఏంటంటే ఈ రోజుతోనే నలభై అవ రోజు అక్కడ మంత్రిని కూడా అడ్డుకున్న పరిస్థితులు ఇంకోటి ఏంటంటే మనకు తెలుస్తున్న విషయం అంగన్వాడీలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇది ఇదంతా ఎలా చూడాలి సార్ మనం అంటే ఒకటి ఏంటంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే ఇవాళ ఆ పరిస్థితి నలభై రోజు సమ్మె జరిగినటువంటి సిచ్యువేషన్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనంతపురంలో అడ్డుకున్నారు పోలీసులు భారీ ఎత్తుగా మోహరించి ఆయన్ని ఆ అంగన్వాడీల నిరసన నుంచి తప్పించి ఆయన పంపించడం జరిగింది అట్ ద సేమ్ టైం నెల్లూరులో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులకి అంగన్వాడీలకి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితే ఉంది అంటే ఆల్మోస్ట్ దాటిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది దీంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకునేదానికి సిద్ధమవుతోంది ఇప్పటికే ఎస్మా ప్రయోగించింది ఎస్మా ప్రయోగించి విధులకు హాజరు కావాలని చెప్పి డెడ్లైన్ పెట్టింది ఆ డెడ్లైన్ కూడా అయిపోయింది వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఆ షోకాజ్ నోటీసులకు కూడా రిప్లై ఇచ్చారు అంగన్వాడీలు సో ఇక్కడ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం అటు ప్రభుత్వానికి ఇటు అంగన్వాడీ వర్కర్లకి మధ్య అంగన్వాడీలకు అంగన్వాడీ టీచర్లకు వర్కర్లకు మధ్య కొంత గ్యాప్ అయితే ఏర్పడింది అంటే ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్లకి వర్కర్లకి మధ్య సో దీంతో గతంలో చూస్తే కనుక ఈ చరిత్రని ఇంకా సమ్మె చరిత్రను కనుక చూస్తే చీదాటిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వాలు బదనమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఇట్టి పరిస్థితుల్లో కూడా జీతాలు పెంచము గౌరవ వేతనాలు పెంచేటువంటి పరిస్థితులు లేదని చెప్పి చాలా క్లియర్గా ప్రభుత్వం చెప్పేసింది అయినప్పటికీ కూడా సమ్మెను వాళ్ళు మరింత ఉధృతం చేస్తూ వస్తూ ఉన్నారు సో దాంతో ఇవాళ మరింత ఉధృతంగా మారినటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేదా వివిధ కార్పొరేషన్లో ఉన్నటువంటి చైర్మన్లు కానీ ఎవరు కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది విపక్షాలు ఏమో అంగన్వాడీకే మద్దతు ఇస్తూ ఉన్నాయి సో జూన్ లేదా జూలైలో మేము జీతాలు పెంచుతామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది సో ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకు పిలుస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గత రెండు రోజుల నుంచి వినిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి అయితే చర్చలకు పిలిచేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చుకునేటువంటి దాంట్లో బిజీగా ఉన్నారు మొత్తం సీఎం క్యాంప్ ఆఫీస్ మొత్తం కూడా ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చడం లేదా ఎంపీ అభ్యర్థులు మార్చడం ఇలాంటి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు హై ప్యాక్ ఇచ్చినటువంటి సర్వేని బేరేజ్ వేసుకుంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయన ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి అభ్యర్థులని మార్చుకుంటూ అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి దీంతో ఒక క్షణం కూడా తీరిక లేకుండా రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సందర్భంలో అంగన్వాడీలను పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గత రెండు రోజుల నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా అది సాధ్యపడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు సో దాంతో ప్రత్యామ్నాయం ఏం చేయబోతుంది ప్రభుత్వం అని అంటే ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక ఆదేశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది గతంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు సమ్మె చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే అమలు చేసిందో ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి సమ్మెను అదేవిధంగా దీన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఇప్పటికే చాలా చోట్ల కూడా ఈ సమ్మె విచ్ఛిన్నమైంది ఈ సమ్మెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కానీ లేదా వర్కర్లు కానీ ఇప్పుడు సమ్మెలో ఉధృతంగా పాల్గొనడం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆల్రెడీ పెద్దరెడ్డి రామచంద్రాన్ని అడ్డుకున్నారు కాబట్టి అది ఇమీడియట్గా సీఎం కాంపా ఆఫీస్కి ఆ సమాచారం చేరింది ఎందుకంటే పెద్దిరెడ్డి రెడ్డి రైట్ హ్యాండ్గా జగన్మోహన్ రెడ్డి ఉంటూ ఉంటారు సజ్జల రెడ్డి లేదంటే సాయిరెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోటరలో ఉండేటువంటి లీడర్లు సో వీళ్ళనే అడ్డుకున్నారంటే ఖచ్చితంగా ఆశగా జగన్మోహన్ రెడ్డి తగిలి ఉంటుంది దీంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం ఎలా ఉంటుందంటే ఆయన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం లేదంటే ఆయన్ని ఆయన కాదని వీళ్ళు సమ్మె చేసి నలభై రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కాబట్టి దీన్ని ఒక ప్రతిష్టగా జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నారు అంగన్వాడీలు చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎందుకు తీర్చాలి అనేటువంటి భావంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది తొలి రోజుల్లోనే ఏమేమి ఇస్తామని చెప్పి చెప్పింది కాబట్టి ప్రభుత్వం దానికి అంగీకరించినట్టయితే కనుక అంగన్వాడీలు ఇంత దూరం వచ్చిండేది కాదు ఇంత దూరం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనుక ఒక మెట్టు దిగితే అంగన్వాడీల ముందు ఓడిపోయామనేటువంటి భావనతోటి ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ సమ్మెలు ఆందోళన చేసేటువంటి వాళ్ళకి తలొగ్గేటువంటి పరిస్థితి లేదు కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే తన ప్రజల్లో ఉంటాడా అని చెప్పిన మనిషి ఇప్పుడు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి అది కూడా ఇప్పుడు ఏంటంటే మా ఆల్రెడీ చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో సో ఇలాంటి టైంలో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం తనకి ఎంతవరకు మంచి వాతావరణం సార్ అంటే ఇప్పుడు ఒకటేంటంటే సర్వేలు చెప్తూ ఉంటాయి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాష్ట్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఉంటాయి అంగన్వాడీలు సమ్మె స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పొజిషన్ ఏంటి అనేది రాష్ట్ర నిఘా వర్గాలు ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తాయి సో వీళ్ళ వల్ల నష్టం లేదు ప్రభుత్వానికి అనేటువంటి ఉద్దేశంతో లేదా రాబోయేటువంటి ఎన్నికల్లో వీళ్ళ వల్ల మనకు నష్టం లేదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఆచారం చేస్తూ నలభై రోజుల పాటు అంగన్వాడీల సమ్మెను పట్టించుకోలేదు పైగా వీళ్ళ వెనక వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు వామపక్ష పార్టీలు ఉన్నాయి లేదా విపక్షాలు ఉన్నాయి అనేటువంటి భావంతో ప్రభుత్వం ఉంది ఆ మేరకు రాష్ట్ర నిఘా వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది దీంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సమస్యను పరిష్కరించేదానికి సిద్ధంగా లేరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట దీనికి అదనంగా తాజాగా కొన్ని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది శుక్రవారం రోజు ఆ ఉత్తర్వులు ఏంటంటే సచివాలయ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎక్కడైనా సరే ఆందోళన కానీ సమ్మెలు కానీ చేయడానికి లేదు వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి కేవలం వేతనం తీసుకుంటున్నటువంటి వాళ్ళు కాబట్టి హాన్వర్యం కింద ఉన్నారు కాబట్టి వీళ్ళు గౌరవవేతనం తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ మీద ఎస్మా ప్రయోగించారంటే వాళ్ళు ఇచ్చినటువంటి సోకాజ్ యూనివర్సిటీకి ఇచ్చిన రిప్లై కూడా మేము ఎస్మాకి పరిధిలోకి రాము మేము ప్రభుత్వ ఉద్యోగులకు కావని చెప్పి అంగన్వాడీలు చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ జరిగింది దాదాపు సుమారుగా ఐదు వేల మందిని ఈ రీసెంట్గానే అంగన్వాడీ టీచర్స్ని వాళ్ళని తీసుకోవడం జరిగింది సో వాళ్ళతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలోనే చెప్పింది ప్రత్యామ్నాయ మార్గాలు మేము చూసుకుంటాం సచివాలయ ఉద్యోగులు ఉన్నారు లేదా అవసరమైతే వాలంటీర్లు కూడా మేము రంగంలో దింపుతామని చెప్పి చెప్పడం జరిగింది సో దీంతో ఇప్పుడు ఎవరైతే ఉధృతంగా ఈ సమయంలో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళ మీద మాత్రం ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి డెడ్లైన్ ముగిసింది కాబట్టి ఇక ఆ ఉద్యోగాలని పీకేయటం మాత్రమే మిగిలి ఉంది ఉద్యోగాలను పీకేస్తాము పీకేయ్యే ఉత్తర్వులు త్వరలో రాబోతూ ఉన్నాయి ఇవాళ రేపు అనేది ఇప్పుడు సీఎం కాంప్ ఆఫీస్ నుంచి ఎస్వసీంగ్ అందుతున్నటువంటి సమాచారం ఆ సాహసం కనుక జగన్మోహన్ రెడ్డి తెస్తే అంగన్వాడీలు ఏం చేస్తారనేది మనం చూడాలి కానీ అంగన్వాడీలు ఏం చేయలేరు అనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ఎందుకంటే అంగన్వాడీలు చేసినటువంటి సమ్మెలోనే వివిధ వర్గాలు ఉన్నాయని చెప్పి నిఘా వర్గాలు అంది జగన్మోహన్ రెడ్డికి అందిస్తున్నటువంటి సమాచారం సో పార్టీల పరంగా జరుగుతున్నటువంటి సమ్మెది ఇది నిజమైనటువంటి డిమాండ్లతో కాదు ఆల్రెడీ మీ నిజమైన డిమాండ్లు మేము నెరవేర్చాము ఇంకా గౌరవేతనం మాత్రమే ఉంది అది కూడా జూన్లో పరిశీలిస్తామని చెప్పి చెప్పాము కానీ వాళ్ళు విరవించకపోవడం కారణం ఏంటంటే విపక్షాలు ఉన్నాయనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం భావిస్తూ ఉంది సో ఈ క్రమంలో బూస్టింగ్ అంటే ఉద్యోగాలు కొంతమందికి మొదటి పెడతగా ఊడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది దానికి సంబంధించి ఉత్తర్వులు తయారు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ వేసినట్టు కూడా తెలుస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో చర్చలకైతే జగన్మోహన్ రెడ్డి పిలిచేటువంటి అవకాశం లేదు పైగా ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆ ఆవిష్కరణ తర్వాత మొత్తం ఎస్సీ ఎస్టీలు తన వైపు ఉన్నారు అనేటువంటి ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అసలు అంగన్వాడీలు ఒక సెక్టార్ ఉంది ఆ వాళ్ళు చేసేటువంటి పనికి తగిన వేతనం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అతను చేయటం లేదు వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ వేతనమే ఎక్కువ అనే ఫీలింగ్లో ఆయన ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో చర్చలు పిలుస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు ప్లస్ సీఎం కార్యాలయము అసలు ఉద్యోగాలను ఊడగొట్టడానికి ఉత్తర్వులు జారడానికి సిద్ధమవుతుంది శుక్రవారం రోజు ప్రభుత్వ ఉద్యోగులు లేదా టీచర్లు కానీ ఎవరైనా సరే ఆందోళనలు కానీ సమ్మెలు కానీ చేస్తే నిషేధం అని చెప్పి నిషేధ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ ఉత్తర్వులే ఇప్పుడు వీళ్ళకి కూడా వర్తింపు చేయడానికి రెడీ అవుతుంది ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలను ఓడగొట్టుకుంటారా ఉద్యోగాలను పోగొట్టుకుంటారా లేదా విధుల్లో జారీ అవుతారా తేల్చుకోండి మీరు అని చెప్పేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం